ஹலோ விஸ்வநாத గారు అదే మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం ఇక్కడికి వచ్చున్నాను చెప్పు. ఏం లేదు, ఇక్కడ ఇప్పుడు జీవీఎంసీ విశాఖపట్నంలో ఎంత అవినీతి ఇంకెక్కడా లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇది మనకు చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఆఫీసర్స్ మంచి వాళ్ళు ఉండి, హెల్త్ ఆఫీసర్స్ మంచి వాళ్ళు ఉన్నప్పుడు మేము అప్పుడు 2013-2014లో ఇది నెంబరు 3 పొజిషన్కి తీసుకొచ్చాం దీన్ని. అంటే స్మార్ట్ సిటీలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు ఆఫీసర్స్ ప్రవీణ్ కుమార్ గారు కమిషనర్ జీవీఎంసీ వెళ్ళిపోయిన తర్వాత సిఎంహెచ్ఓ అన్క్వాలిఫైడ్ హేమంత్ కుమార్ వచ్చిన తర్వాత వచ్చేసి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ మేస్త్రులు కానీ ఎవరు కూడా టోటల్గా వర్క్ సరిగా చేయకుండా ఓన్లీ పేపర్ వర్క్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి మొత్తాన్ని 23 పొజిషన్ నుంచి స్మార్ట్ సిటీ ర్యాంకులో 23 పొజిషన్కి తీసుకొచ్చారు. దీనికి బాధ్యులు ఇప్పుడు ఎవరు తప్పు చేసినా కానీ జీవీఎంసీ కమిషనరే బాధ్యత వహించాల్సి వస్తుంది. టోటల్ బాధ్యత వాళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి పేరు వచ్చినా వాళ్ళకే వస్తుంది. కానీ అది ఇది ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒకటి ప్రతిదీ ఆలోచించాలి, ప్రతిదాన్ని మనము పాజిటివ్గా తీసుకోవాలి. జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఇది ఒకప్పుడు ఇది కట్టిన బిల్డింగ్, ఒకప్పుడు చెరువు. విశాఖపట్నం బస్టాండ్ పక్కన ఈ చెరువులో అప్పుడున్న ప్రవీణ్ ప్రకాష్ ద గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్లానింగ్ తోటి ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరగటం జరిగింది. అప్పుడు తర్వాత శ్రీకాంత్ ప్రభాకర్, ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు, తర్వాత శ్రీకాంత్ ప్రభాకర్ శ్రీకాంత్ ఆయన మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు టోటల్గా ఇది రెక్టిఫై చేసేసి ఈ చెరువుని మాడిఫికేషన్ చేసి టోటల్గా ఇది చేశారు. ఆల్మోస్ట్ ఆల్ దీన్ని ఒక నెంబర్ 3 పొజిషన్, అప్పుడు 3 పొజిషన్కి వచ్చింది ఇది మొత్తం. స్మార్ట్ సిటీలో 3 పొజిషన్కి ఆల్రెడీ ఇది రీచ్ అయిపోయింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ యొక్క డిఫెక్ట్ కానీ లేకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఏడీసీ జనరల్ అన్క్వాలిఫైడ్ హేమంత్ అనేవాడు ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి దొంగ సర్టిఫికెట్లు, అవేవో ఫేక్ సర్టిఫికెట్లు, నేను డిగ్రీ చేశాను, డిప్లొమా డిపిహెచ్ చేయలేదు, ఎండిఎస్పిఎం చేయలేదు, ఏదో సర్టిఫైడ్ కోర్సు ఎంఐఏ ఎంఎంఐఏ పిఐ ఎంఐ హెచ్ఎంఐ అని ఏదో పెట్టుకొని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారు వ్యవస్థని. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మనందరం గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో దగ్గర 80 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 80 నుండి 85 దాకా జీవీఎంసీ ఇవి ఉన్నాయి, మన వార్డ్స్ ఉన్నాయి. దీన్ని మెగా మెట్రోపాలిటన్ సిటీ చేసిన తర్వాత 100కి తీసుకొచ్చేసేసి అన్నారు. ఇక్కడ దౌర్భాగ్య వ్యవస్థ ఏంటంటే, ఆల్మోస్ట్ ఆల్
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 10-12 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగట్ల. దీనివల్ల చాలా ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఫండ్స్ అంతా కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఈ వీటికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎయిడ్ వస్తుంది మనకు. ఈ ఎయిడ్ రాకుండా ఆగిపోయింది. ఎందుకంటే దీంట్లో స్వార్థం ఏంటంటే మన మున్సిపల్ దాంట్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు కనుక ఇప్పుడు సపోజ్ 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాసుపల్లి గణేష్ కుమార్ గారు సౌత్, తర్వాత ఈస్ట్ వచ్చేసేసి మేసాల వెలగపూటి రామకృష్ణ గారు, తర్వాత గణబాబు గారు, తర్వాత వచ్చేసేసి గంటా శ్రీనివాసరావు మినిస్టర్, అయ్యన్న పాత్రుడు, అట్లానే పీలా గోవింద్, వీళ్ళు తర్వాత వీళ్ళందరికీ ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ పెడితే ఇక్కడ కార్పొరేటర్స్ గొప్పవాళ్ళు అయిపోతారు, కార్పొరేటర్ ఇక వీళ్ళ మాట వినరు, ఎమ్మెల్యేల మాట వినరని ఉద్దేశంతో వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు అసలు టోటల్గా వీళ్ళు మాట వినకుండా వీళ్ళ యొక్క పవర్ తగ్గిపోతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే మున్సిపల్ ఎలక్షన్స్ని పెట్టనీయకుండా ఏర్పాటు చేసేసారు. దానివల్ల మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ పూర్తిగా ఆగిపోయినాయి. తర్వాత స్థానికంగా ఎమ్మెల్యేల యొక్క పవర్ చూపించుకుంటూ ఈ విధంగా వాళ్ళని సర్వనాశనం చేసేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా స్థానికంగా ఉన్న వాళ్ళు కనుక ఇవి జరిగితే ఎలక్షన్స్ కనుక ఉంటే అప్పుడు కౌన్సిలర్స్ వస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంటుంది, గవర్నింగ్ బాడీ ఉంటారు, మేయర్ ఉంటారు, డిప్యూటీ మేయర్స్ ఉంటారు, దాని ప్రకారము ఇది నడుస్తుంది. కానీ ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ఎమ్మెల్యేలు అసలు ఎలక్షన్స్ పెట్టకుండా ఇక్కడ పురాతన పాత వాళ్ళైన ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని మొత్తం కూడా అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క అది పాలసీ. ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి కోరుకుంటుంది ఏంటంటే 279 జీవో. ఈ 279 జీవో అనేది 279 జీవో అంటే నారాయణ గారు ఒక టీచర్ అయిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత పూర్తిగా అస్తవ్యస్తం చేసేసారు, సిస్టాన్ని మార్చేశారు, టోటల్గా సిస్టమ్ మాడిఫై చేసేసారు. ఎలా చేశారు టోటల్గా? టూ 279 జీవో అంటే వర్కర్స్ని, పర్మనెంట్ ఎంప్లాయీస్ని, వర్కర్స్ని వీళ్ళందరినీ కూడా తీసివేసి కొంతమందిని ఉంచేసేసి టోటల్గా ఏరియా వైజ్ వీళ్ళకి సపోజ్ ఇప్పుడు మొత్తం 8 జోన్స్ ఉన్నాయి. ఈ 8 జోన్స్లో ఒక్కొక్క జోన్ని ఒక్కొక్క ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చేసేస్తే వాడు నచ్చిన వాళ్ళని నచ్చినట్టుగా ఎంతమంది పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని వాడికి నచ్చిన విధంగా మనుషుల్ని వాడు వీళ్ళ మనుషులను ఉంచుకుంటూనే కొంతమంది చనిపోయినప్పుడు కొంతమంది సబ్స్టిట్యూట్స్ని పెట్టుకొని వాడు శానిటేషను స్క్రీనింగ్ అంతా చేస్తారు. ఇది ఏంటంటే ఇది టెండర్ అంటారు, టెండర్ గ్లోబల్ టెండర్ ఏం పేరు, లోకల్ టెండర్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళ టెండర్స్ పెట్టుకొని దీన్ని ఎలానా సరే దోసేయాలని ఒక ప్లాన్. అంటే ఇక్కడ ఉన్న కార్మిక హక్కులని కాలు రాసి టోటల్గా కార్మిక హక్కులని కాలు రాసి అది పీపీపీ మోడ్ కింద ప్రైవేటైజేషన్ చేసేసి శానిటేషన్ని, ఎందుకంటే అన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయినాయి, ఇది ఒకటే మిగిలిపోయింది, దాన్ని కూడా చేసేసి నారాయణకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్, అట్లానే గంటా శ్రీనివాసరావు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టుకొని పూర్తిగా అస్తవ్యస్తం చేయాలని ఒక ప్లాన్ తోటి ఉంది. దీన్ని హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళటం వరకు జరిగింది. దీన్ని పూర్తిగా మార్చేసేయాలి. తర్వాత ఈ కాంట్రాక్ట్ పద్ధతి, అవుట్సోర్సింగ్ పద్ధతిని తీసివేసి మున్సిపల్ కార్పొరేషన్స్లో టోటల్గా పర్మనెంట్ ఎంప్లాయీస్, అట్లనే పర్మనెంట్ ఇక కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ ఇది లేకుండా
రిక్రూట్మెంట్ చేసుకొని చనిపోతే మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని చనిపోయిన వాళ్ళకి జాబులు, చనిపోయిన వాళ్ళకి అలాంటి సిస్టమ్స్ కొన్ని ఎలా చేసుకుంటూ కొత్త జాబ్స్ని చేయాలి. ఇక్కడ ఒకటే మీరు గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వార్డు నెంబర్ 20 అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాను. 20వ వార్డులో ఒక 5-6 సంవత్సరాల కింద ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక 150 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉందాం అనుకున్నాం. తర్వాత 1 సంవత్సరానికి కొంతమంది రిటైర్డ్ అయిపోతారు, కొంతమంది చచ్చిపోతారు. తర్వాత డిప్టేషన్స్, ఇప్పుడు ఇంటర్నల్ డిప్టేషన్స్ అనేవి వీళ్ళకి ఇంటర్ స్టేట్ డిప్టేషన్స్ ఎక్కడా లేవు. అంటే ఇదే సిటీ నుంచి ఇంకో సిటీకి వేయడానికి డిప్టేషన్స్ లేవు. ఓన్లీ డిప్టేషన్స్ ఏమున్నాయి, ఇంటర్ స్టేట్ డిప్టేషన్స్ అనేది ఏం లేవు ఇక్కడ. ఓన్లీ వీళ్ళకి ఏంటంటే ఇక్కడైనా 100 వార్డుల్లోనే 80 వార్డుల్లోనే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ మేస్త్రులు కానీ ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అయితే అది అతి రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ పెట్టడం చాలా రేర్గా జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసేసి మేస్త్రులు కానీ తర్వాత వర్కర్స్ కానీ దగ్గర హరినారాయణ గారు వచ్చి ఒక 2 ఇయర్స్ అయింది, అంతకుముందు ప్రవీణ్ కుమార్ గారు, అంతకుముందు కూడా మొత్తం 5 సంవత్సరాల నుంచి దగ్గర 320 నుంచి 330 మంది వరకు జీతాలు ఎక్స్ట్రా డ్రా చేస్తున్నారు. అసలు ఆ 320 మంది ఎవరు, 30 మంది అనేది ఎక్కడి నుంచి డ్రా అవుతుంది అనేది ఏడీసీ ఫైనాన్స్కి తెలుసు, ఏడీసీ జనరల్కి తెలుసు, సిఎంహెచ్ఓస్కి తెలుసు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ జీవీఎంసీకి తెలుసు, కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ తెలుసు, ఎస్ఎస్ఎల్కి తెలుసు, కానీ కమిషనర్ గారికి చెప్పకూడదు. ఇది కాన్సెప్ట్. జీవీఎంసీ కమిషనర్ని మాయలో పెట్టి గాలిలో పెట్టేసేసి టోటల్గా వీళ్ళ జీతాలు డ్రా చేస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్ గారు హరినారాయణ గారికి చెప్పేది ఏంటంటే ఆయన మంచి సిన్సియర్, డబ్బులు తీసుకోవడానికి విన్నాం, కరప్షన్ లేదని. ఎంత కరప్షన్ తీసుకోకుండా, కరప్షన్ డబ్బులు లేకుండా చేసేందుకు మంచి కృతజ్ఞత తెలుపుకుంటూ, బట్ పనులు కానప్పుడు ఒక్కొక్కళ్ళు డబ్బులు తీసుకో, మీరు తీసుకోవట్లా, మీ దగ్గర ఉన్న ఆల్మోస్ట్ మీ దగ్గర ఉన్న సిటీ ప్లానింగ్, మీ దగ్గర ఉన్న సిటీ ప్లానింగ్ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, అట్లానే చైర్మన్స్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్సు, జోనల్ కమిషనర్స్, 8 జోన్స్ ఉన్న జోనల్ కమిషనర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ 80 మంది, ఆల్మోస్ట్ ఆల్ 60 పీపుల్, అట్లనే మేస్త్రులు, ఒక్కొక్కళ్ళు 2-3 అపార్ట్మెంట్లు, 2-3 ఇళ్ళు, ఇల్లీగల్ ప్రాపర్టీస్, ఇమ్మోబుల్ ప్రాపర్టీస్, డిస్ప్రపోర్షనట్ ప్రాపర్టీస్ సంపాదించారు. ఒక్కొక్క జోనల్ కమిషనర్ ఇంట్లో, ఒక్కొక్క జోనల్ కమిషనర్ ఆఫీసుల్లో ఉంటున్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు, వాళ్ళ దగ్గర కొన్ని కోట్లాది రూపాయలు డబ్బు ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ మూవ్ అవుతూ ఉన్నాయి. ఈ డబ్బు ఎంత, ఎవరి డబ్బు, ఇదంతా ప్రజల డబ్బు. ఇక్కడ ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఏంటంటే, సపోజ్ టౌన్ ప్లానింగ్లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు, అట్లానే సర్వేయర్లు ఉంటారు, అట్లానే ఈ గవర్నమెంట్ సర్వేయర్స్ కాకుండా ఈ ప్రైవేట్ సర్వేయర్స్ ఉంటారు. ఇక్కడ వర్క్ అంతా కూడా ప్రైవేట్ సర్వేయర్స్ తోటి, ఈ ప్రైవేట్ సర్వేయర్స్ జిమ్మిక్కులు చేసేసేసి ఇల్లీగల్ బిల్డింగ్స్ని కట్టించేసేసి మీకు ఎందుకు 400 గజాల్లో ఇంకొచ్చి డీవియేషన్ చేసుకోండి, ఎన్ని ఫ్లోర్స్ అన్నా వేసుకోండి, బీపీఎస్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేసి బీపీఎస్ సిస్టంలో మేము డెవలప్ చేస్తామనే ఉద్దేశంతో టోటల్గా 100 కోట్లు గడించారు. ఒక్కొక్క బిల్డింగ్కి
ఇక్కడ ఉన్న జోనల్ కమిషన్ లో వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు రెండు అడుగుల రోడ్ ఇచ్చేసేసి ఆ పది అంతస్తులు ఉన్న బిల్డింగ్స్ లో లేడీస్ హాస్టల్ ఇన్ గేట్ అవుట్ గేట్ లేకుండా పర్మిషన్స్ జోన్ 1 లో జోన్ 2 లో జోన్ 2 లో ఎస్పెషల్లీ నల్లన్నయ్య కొన్ని వందల వేల పర్మిషన్స్ ఇచ్చేసేసి కొన్ని కోట్ల రూపాయలని కొల్లగొట్టేశాడు. వాడికి వెలగపూటి రామకృష్ణ సపోర్ట్ ఉంది కాబట్టి వాడు అన్ని రోజులు ఆ పోస్టులో ఉండగలిగాడు. తర్వాత ఈ మధ్యలో జనరల్ ట్రాన్స్ఫర్స్లో పార్వతీపురమో విజయనగరమో ఎక్కడికో వెళ్ళాడు. సిఆర్జెడ్ ఏరియాలో కూడా సుబ్బరాజు గారికి కామత్ హోటల్ని కట్టించి దగ్గర ఉండి చేసిన ఇలాంటి నీచమైన దుర్మార్గులు ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఉద్యోగైతే మున్సిపల్ కార్పొరేషన్ నథింగ్ బట్ కేర్ ఆఫ్ అడ్రస్ కరప్షన్. పుడితే బర్త్ సర్టిఫికెట్కి డెత్ సర్టిఫికెట్కి పుడితే సస్తే డబ్బులు, ప్లానింగ్కి డబ్బులు, రెగ్యులర్ చేసేదానికి డబ్బులు. ఇంతకుముందు ఏడీసీ 2013-14 ఈ హోల్డింగ్స్ ఫ్లెక్సీల నుంచి కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చేది, ఇప్పుడు వేల రూపాయల్లోకి రెవెన్యూ వస్తుంది ఇయర్లీ. ఈ డబ్బు అంతా ఎవరి జేబులోకి వెళ్తుంది? అడిషనల్ కమిషనర్ రెవెన్యూకి, వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంది. వాళ్ళకి ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ కోట్లలో ఉంటాయి. దేవాలయాలు కట్టిస్తామంటారు, సాయిబాబా గుళ్ళు కట్టిస్తామంటారు, రోజు ప్రేయర్లు చేస్తారు, ఇక్కడికి వచ్చి కోట్లాది రూపాయలని కొల్లగొడతారు. అట్లనే ఇప్పుడు మిషనరీ స్కూల్స్ వాటికి హాస్పిటల్స్కి కూడా లక్షల రూపాయలు ఫైన్ వేస్తారు. కానీ కామత్ హోటల్ అనేది బీచ్ రోడ్లో విశాఖపట్నం లాసన్స్ బే కాలనీలో ఉంది, అది సిఆర్జెడ్ ఏరియాలో ఉన్నది కానీ దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఇచ్చేశారు. అట్లనే వెలగపూటి రామకృష్ణకి సంబంధించిన ఏరియాలో సిఆర్జెడ్ ఏరియాలో సుబ్బరాజు అనేవాడు 2 ఎకరాల ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని సముద్రం దాకా కట్టాడు. సో ఎలా సాధ్యం పడుతుంది దీనికి అంటే వెరీ సింపుల్, కరప్షన్. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మన్మోహన్ సింగ్ ఒక్కడే మంచివాడైతే లాభం లేదు. ఆ క్యాబినెట్ మంచిగా ఉంటే ఏదైనా డెవలప్ అవుతుంది, కానీ అక్కడ అసలు జరగదు. అట్లనే జీవీఎంసీలో విశాఖపట్నంలో హరినారాయణ గారు ఒకళ్ళు కరప్షన్ ఫ్రీ ఉన్నా కానీ డెవలప్మెంట్ లేకపోతే, కరప్షన్ చేసిన వాళ్ళని శిక్షలు వేయకపోతే ఈయన కూడా ఒక కరప్ట్ కింద లెక్క వేయాల్సి వస్తుంది. ఆల్ ఇల్లీగల్ బిల్డింగ్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, రెవెన్యూ కలెక్షన్స్, షాపులకు రెవెన్యూ ఉండదు, ట్యాక్సెస్ ఉండవు. ఇక్కడ ఉడా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా కట్టిన ఉడా విఆర్డిఎంఏ కట్టిన షాపుల్ని ఎమ్మెల్యే గారు 27 షాపులు తీసుకోవటము, తర్వాత అక్కడ ఉన్న షాపుల్లో ఉన్న ఇడ్లీలు మొత్తం కూడా దోశలు మొత్తాన్ని కూడా వాళ్ళని తీసుకెళ్ళి డ్రైన్స్లో నింపటము, ఈ ఒక పథకం ప్రకారం జరుగుతున్నవి తెలుసు. ఇక్కడ ఇంకొకటి లాజిక్ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ మీరు చూస్తున్న ఈ జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్మోస్ట్ ఆల్ ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఎట్లా అంటే యాక్చువల్గా ఏమైచ్చో అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనేవాళ్ళు డిపిహెచ్ చేసిన వాళ్ళు లేకపోతే ఎస్పీఎస్పీఎం చేసిన వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ పెక్యులర్ ఏంటంటే ఒక కమ్మ ఆయనైనా సిఎల్ వెంకట్రావు రిటైర్డ్ వాడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, నేను కమ్మవాన్ని చెప్పుకుంటూ క్యాస్ట్ పరంగా కుక్కల డాక్టర్లని వెటనరీ డాక్టర్స్ని తీసుకొచ్చి హెల్త్ ఆఫీసర్గా వేయటం జరిగింది. సుధాకర్ అనేవాడు ఒక మినిస్టర్కి ఓఎస్డీ చేసి కొన్ని కోట్ల రూపాయలని కొల్లగొట్టుకొని ఇక్కడ జోన్ 2లో హెల్త్ ఆఫీసర్గా చేసి తర్వాత జోన్ 3 కూడా హెల్త్ ఆఫీసర్గా చేస్తూ ఉన్నాడు ఏఎంహెచ్ఓగా. అట్లానే జయరామ్ అనే వెటనరీ డాక్టర్ అసిస్టెంట్ వెటనరీ డాక్టర్ ఈ అసిస్టెంట్ వెటనరీ డాక్టర్ తర్వాత డిప్యూటీ వెటనరీ డాక్టర్ తర్వాత సివిల్ సర్జన్ వెటనరీ డాక్టర్ ప్లస్ ఏఎంహెచ్ఓ అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ మెడికల్ జీవీఎంసీకి జోన్ 5కి 7 ఇయర్స్ నుంచి చేస్తూ
మాంసపు కొట్టుల్లో ఒక్క కూడా గొర్రెలకి మేకలకి కూడా కట్ చేసినప్పుడు ఒక్క దగ్గర కూడా వీళ్ళు స్టాంపులు లేకుండా అది గుడ్డిదో కుంటితో మోకదో లేకపోతే కాళ్ళుందో తోకుందో లేకుండా చేసి అలాంటి దాంట్లో వీళ్ళు కోట్ల రూపాయలు గడిస్తూ మరలా ఇప్పుడు జోన్ వన్కి ధవళ భాస్కర్ రావు వచ్చి జాయిన్ అవ్వడంతో దీనికి వచ్చి జాయిన్ అయిపోయారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక కుక్కల డాక్టర్లు కొన్ని వందల కుక్కలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాటి గురించి పట్టించుకోకుండా వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ఆ ఊర్లో చేసాం ఈ ఊర్లో చేసాం అక్కడ చేసాం ఇక్కడ చేసాం అని చెప్పేసుకుంటూ పందులు వీర విహారం చేసుకుంటూ సిటీ అంతా పందులుంటే పందుల జోలికి వెళ్లకుండా ఇక్కడ హెల్త్ ఆఫీసర్ పోస్టులు చేసుకొని హెల్త్ ఆఫీసర్ పోస్టుల్లో బార్ షాపులు బీర్ షాపులు గంజాయి పాన్ పరాగ్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్స్ డెత్ పోస్టులలో కాంపెన్సేషన్గా డ్రైనేజ్ క్లీనర్స్ అయిన వీళ్ళు అప్పారావు కోటేశ్వరరావు జనార్దన్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళంతటా వాళ్ళే డిప్యూటేషన్ ఆర్డర్స్ లేకుండా కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ నుంచి కానీ కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం నుంచి కానీ ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ కంట్రోల్ కమిషనర్ దగ్గర నుంచి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కానీ ఎలాంటి ఆర్డర్ లేకుండా 7 సంవత్సరాల నుంచి వీళ్ళు జీవీఎంసీలో జీతాలు తీసుకొని పెట్రోలు వెహికల్స్ అంతా జీవీఎంసీలో తీసుకొని డిప్యూటేషన్ వాళ్ళంతటా వాళ్ళే డిప్యూటేషన్ కాగితం అనుకుంటూ ఒక్క పేపర్ కూడా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీస్లో లేకుండా పాన్ పరాగుని మోటివేట్ చేసుకుంటూ నెలలకి 10-20 లక్షలు సంపాదించుకుంటూ ఒక్కొక్కళ్ళు 100 కోట్ల రూపాయలని ఫ్రాడ్ చేసి పెట్టారు. దాని మీద డేటా కూడా మేము ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా మొత్తం పెట్టాము జనాలందరూ చూసి. దీని మీద వీళ్ళ మీద ఏసీబీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా రెడీ చేసి పెడుతున్నాం. సో ఎంత అవకతవకలు జరుగుతుంటే ఇప్పుడు ఇప్పుడు హరినారాయణ గారు మేము కోరుకునేది ఒకటే ఐఏఎస్లనైనా ఐపీఎస్లనైనా ఈవెన్ ఇంక్లూడింగ్ జడ్జెస్ను కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఆంధ్రప్రదేశ్లోనే ఉంచితే ఏ స్టేట్ వాళ్ళని ఆ స్టేట్లో ఉంచితే వీళ్ళు కరప్షన్ ఎటు తిరిగి 80% కరప్షన్ చేస్తూనే ఉంటారు. ఈ 80% కరప్షన్ చేసినప్పుడు వీళ్ళ కొడుకులు కూతుర్లు ఇక్కడే చదువుతారు కాబట్టి ఇక్కడే ఎవరినో ఒకటి పెళ్లి చేసుకుంటే ఆస్తులు అనేవి వాళ్ళు బిజినెస్లో పెట్టినా ఇంకో దాంట్లో పెట్టినా ఏం చేసినా ఆస్తులు ఇక్కడ ఉండిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విశాఖపట్నానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా అందరు బయట వాళ్ళే వస్తారు. ఇక్కడ వాళ్ళకి మగాళ్ళకి మగాడు మలతాడులు లేవు మగతనం లేదు పిల్లలు పుట్టచ్చు లేని పరిస్థితి అని అనుకుంటున్నారేమో అందుకని వాళ్ళు వచ్చి ఎప్పుడు ఎంపీలంతా బయట వాళ్ళే అవుతారు. అది పక్కన పెట్టేద్దాం అది కాన్స్టిట్యూషన్ ఎవడన్నా గెలవచ్చు కానీ ఇక్కడ మరి ఎలా డెవలప్ అవుతుంది వాళ్ళకి స్థానికంగా ఉండాలా స్థానికమైన ప్రాబ్లమ్స్ తెలియదు ఎక్కడ ఇది ఉంటుందో తెలియదు ఎక్కడ డ్రైన్స్ ఉన్నాయో ఎక్కడ అడవులు ఉన్నాయో ఎక్కడ కాలువలు ఉన్నాయో ఎక్కడ హోటల్స్ ఉన్నాయో ఎక్కడ కెనాల్స్ ఉన్నాయో మేజర్గా ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళు 2 రోజులు 3 రోజులు విశాఖపట్నంలో ఉండి తర్వాత ఎక్కడికో వెళుతుంటారు. అలాంటి వాళ్ళ వల్ల డెవలప్మెంట్ ఎలా అవుతుంది? సో ఇక్కడ మొత్తం జీవీఎంసీలో మొత్తం కరప్షన్. ఏడీసీ జన్ మూర్తి గారు ఒకప్పుడు జీవీఎంసీ బీకాము ఎంకాము చేసిన ఒక క్లర్క్ అడిషనల్ కమిషనర్ అయ్యి వాడు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి హెల్త్ ఆఫీసర్గా 2-3 సంవత్సరాలు చేశాడు. ఇంకా 0.5 ఉన్న మురళీమోహన్ ఇక వాడి ఇష్టం వాట్ ఎవర్ హీ వాంట్స్. ఆడు హెల్త్ ఆఫీసర్గా ఉన్నప్పుడు టోటల్ ఇర్రెగ్యులారిటీ. సో ఇలాంటి వ్యవస్థలో మనము ఉన్నప్పుడు ఐఎఫ్ఆర్ టైంలో ఇండియన్ మనకు ఫ్లైట్ రివ్యూ అప్పుడు జరిగితే అప్పుడు మేము 69 రోజులు కష్టపడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర లోకల్ ఫైనాన్స్ వాళ్ళ ఫైనాన్సర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టితే 80 లక్షల రూపాయలు బిల్లులు పాస్ చేసిన సుధాకరు మురళీమోహన్ పర్సంటేజ్ 1 లక్ష రూపాయలు తీసుకొని ఈవెన్ 1,30,000 రూపాయలు కూడా వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు ఇవ్వకుండా కోర్టు నోటీసుల్ని పంపించినా కానీ ధిక్కారం చేసుకుంటూ
సిఎంహెచ్ఓను కలిస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, ఇది ఇది వాళ్ళు చెప్తున్న అర్థం. అందుకని ఇక్కడ ఏడీసీ ఫైనాన్స్ ఫ్రాడ్ కరప్షన్, ఆర్టికల్చర్ దామోదర్ కరప్షన్, ఏడీసీ జన్ మూర్తి గారు కరప్షన్, రెవెన్యూ సోమనాథ్ గారు అడిషనల్ కమిషనర్ పూర్తిగా కరప్టు, ఇంతమంది కరప్టు ఆఫీసర్స్ మధ్య 70 కరప్టు శానిటరీ ఇన్స్పెక్టర్స్, 180 కరప్టు మేస్త్రుల మధ్య ఎట్లా ఈ మున్సిపల్ కార్పొరేషన్ డబ్బుని కొల్లగొట్టుకుని దోసుకుంటున్నారు? వీళ్ళందరి మీద అతి తొందరలో సివిల్ క్రిమినల్ కేసెస్ పెట్టి వీళ్ళందరిని ప్రాసిక్యూషన్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. అనుబంధం ఛారిటబుల్ ట్రస్ట్ సిఇఓ డాక్టర్ శంకర్ అన్న అండ్ అలాంగ్ విత్ హిస్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ టి తమ్మినేని విశ్వనాథ్, అడ్వకేట్ ఫర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్. జై హింద్, మేరా భారత్ మహాన్.